స్టైలిస్టర్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నాయిలు ఇండియా సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. సరైన కథతో బరిలోకి దిగాలని దాదాపు ఏడాది పాటు ఖాళీగా ఉన్నారు బన్నీ. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్తో బన్నీ సినిమా చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నాడని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందనను తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక త్రివిక్రమ్ సినిమాల టైటిల్స్ కాస్త కొత్తగా ఉంటాయన్న విషయం తెలిసిందే. తెలుగు పేర్లను పెట్టేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు త్రివిక్రమ్. అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీరరాఘవ, ఇలా ఏ పేరు తీసుకున్నా చాలా కొత్తగా ఉంటుంది. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమా నాన్న నేను అనే టైటిల్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కూడా తండ్రి సెంటిమెంట్ ఉండడంతో ఈ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బన్నీకి కూడా ఈ టైటిల్ నచ్చడంతో ఫైనల్ చేశారనే సమాచారం. బన్నీ త్రివిక్రమ్ నటించిన జులై సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్.